అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటి మునగడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. నెల్లూరు జిల్లాలోని రాయదురుగు, నవాబుపేట, పడికుప్పం సముద్ర తీరంలో అలలు వివ్విత్తన ఎక్సిపడుతున్నాయి. బలంగా ఈదురుగాలు వీస్తున్నాయి. ఇక తూపిలిపాలెం తీరంలో సముద్రం ఏకంగా 10 మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో మత్స్యకారులు చేపల వేట నిలిపివేశారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాటి చెట్లపాలెం దగ్గర 3 మీటర్ల ఎత్తులో అలలు 20 మీటర్ల ముందుకు సముద్రం ముందుకు రావడం జరిగింది. అలాగే కృష్ణపట్నం పోర్టులో మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఏపీలో భారీ వర్షాలపై కాసేపట్లో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం జగన్. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎస్ఆర్పురం మండలంలో కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాతపాలెం వాగు, పాపిరెడ్డిపాలి వాగు పొంగి ప్రవహించడంతో 10 గ్రామాల రాకపోకలు కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో జనం ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. భారీ వర్షాలకు వరదయ్యపాలెం మండలంలో అరుణా నది ఉగ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో 7 గ్రామాలకు రాకపోకలు బందైపోయాయి. అరుణా నది దాటే ప్రయత్నం చేసిన ఓ యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్థానికులు అతన్ని రక్షించారు. చంద్రగిరిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. భీమా, స్వర్ణముఖి నదులకు వరద పోటెత్తింది. అటు కళ్యాణి డ్యాం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మరో 10 అడుగులు పెరిగితే గేట్లు తెరిచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. పలు కాలనీలు నీట మునిగిపోయాయి. నగరిలో కుశస్థల నదికి వరద ప్రవాహం పెరిగింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు తిరుపతిలోని పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మధురానగర్, జీవకోన, కోర్లగుంట, బస్టాండ్ పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను మున్సిపల్ సిబ్బంది ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటకొచ్చే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమైపోయారు. అటు తిరుమలలోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వానతో మాడవీధులు జలమయమయ్యాయి. భక్తులు వర్షంలోనే తడుస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో వర్ష బీభత్సంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాళహస్తి నుంచి కార్తీక్ చెప్పండి, వర్షాల ఎఫెక్ట్ చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఎలా ఉంది? అధికారులు సహాయక కార్యక్రమాలు ఏమైనా ప్రారంభించారా? ఎస్, ఖచ్చితంగా. అంటే ఒక్క చిత్తూరు జిల్లా అనే కాదు, అల్ప ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో పూర్తి స్థాయిలో ఏపీ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ప్రధానంగా నెల్లూరుతో పాటు చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు అనేది అయితే నమోదవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గత 5-6 రోజులుగా కూడా ముంచెత్తుతున్నాయనే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వర్షాలు ప్రతి ఒక్క చోట కూడా కనబడుతూ ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా ఏ నది కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండుకుండలా మరి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో 165 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం అనేది కేంద్రీకృతమైంది. అది ఈరోజు సాయంత్రానికి ఇటు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సమీపం నుంచి తమిళనాడులోని కరైకల్ మధ్యలో దాటే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న 48 గంటల పాటు కూడా ఇటు చిత్తూరు జిల్లాకి కావచ్చు, నెల్లూరు జిల్లాకి కావచ్చు భారీ వర్షాలైతే పడే అవకాశాలు ఉందని చెప్పి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా కూడా అధికారులందరూ కూడా ముందస్తు జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ అయితే పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు. విద్యా సంస్థలన్నీ కూడా సెలవు ప్రకటించారు. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా 2 రోజుల పాటు కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మరొకవైపు ముఖ్యంగా ఈ గాలివాన బీపత్యానికి ఎక్కువగా చెట్లన్నీ కూడా ఎక్కడికక్కడే నేల కూలిపోతున్నాయి. దీని కారణంగా విద్యుత్ సమస్య అనేది ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు.
ఏదైతే ఏపీఎస్పీడీసీలకు సంబంధించినటువంటి ఈ ఐదు జిల్లాల్లో కూడా ఎక్కడా కూడా ఏ ఉద్యోగికి కూడా సెలవు అనేది ప్రకటించలేదు. అందరూ కూడా విధుల్లో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఐదు జిల్లాలకు సంబంధించి కూడా కాల్ సెంటర్ అనేది కూడా ఏపీఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసింది. ఎక్కడా కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం జరగకుండా ఉండేందుకు కూడా ఎండి హరినాథ్ రెడ్డి కూడా చర్యలు చేపడుతున్నారు. సో ఈ రకంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, పెద్ద ఎత్తున వర్షాలని అయితే వర్ష బీభత్సం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయాయని చెప్పుకోవాలి. అల్పపీడం ప్రభావంతో తూపుడుపాలెం బీచ్ అయితే ఏకంగా 10 మీటర్ల మేర ముందుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా మొత్తం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ ఒక్క తూపుడుపాలెం బీచే కాకుండా వాకాడ బీచ్ కావచ్చు, ఇతరతర బీచ్లు అన్ని చోట్ల కూడా సముద్రం 10 మీటర్ల మేర ముందుకొచ్చినటువంటి పరిస్థితి. చేపల వేటకి ఇప్పటికే ఎవరూ కూడా వెళ్ళొద్దని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా కూడా ఇవ మత్స్యకారులు ఎవరు కూడా వేటకైతే వెళ్ళడం లేదు. ఈరోజు సాయంత్రానికి తీరం దాటిన తర్వాత మరొక 48 గంటల పాటు ఇటు నెల్లూరు జిల్లాకు కావచ్చు, చిత్తూరు జిల్లాకు కావచ్చు అత్యధికంగా వర్షపాతం అయితే నమోదు అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతితో పాటు ఏదైతే తూర్పు మండలాలుగా ఉన్నటువంటి సత్తివేడు శ్రీకాళహస్తి ప్రాంతంలో అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే గూడూరు సత్తివేడు ఈ ప్రాంతాల మొత్తం కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీహరికోట సమీపంలో ఉన్నటువంటి లోతట్టి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వర్షపాతం ఏ విధంగా ఉంది, వర్షాల ప్రభావాలు ఏ విధంగా ఉంది, అసలు అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో దాని మీద కూడా మరి కాసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ రూపంలో ఏదైతే ఆయా జిల్లాల కలెక్టర్లతో కూడా కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు. వారికి కూడా ఆదేశాలు దిశానిర్దేశం చేయబోతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద. ఎందుకంటే ఈ నెల ఈరోజు సాయంత్రానికి ఒక అల్పపీడనం తీరం దాటుతుంటే మరొక వైపు మరొక 2 రోజుల్లోనే మరొక అల్పపీడనం రాబోతుంది. అది కూడా ముఖ్యంగా ఏదైతే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, ప్రకాశం జిల్లాకి, చిత్తూరు జిల్లాకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరుసగా జరుగుతున్నటువంటి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే వాగులు నిండిపోయాయి, చెరువులు నిండిపోయాయి, డ్యాంలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలుగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే అర్నియర్ ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు, ఎన్టీఆర్ జలాశయం కావచ్చు, కళ్యాణ డ్యామ్ను కూడా మరి కాసేపట్లోనే ఎత్తువైపోతున్నట్టుగా కూడా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశిల ప్రాజెక్టులో కూడా భారీ స్థాయిలో నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో వాటి విడుదలకు కూడా అధికారులు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా మాత్రం అప్రమత్తంగా అయితే అధికారులు ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రజలు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. ఏదైతే పాత భవనాల్లో ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళందరూ కూడా మామూలుగా ఉన్నటువంటి గట్టిగా ఉన్నటువంటి ఎక్కడైతే అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు, భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి ప్రాంతాల్లో ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పారు. ఒకవేళ అనుకోని సంఘటనలు ఏమైనా జరిగి మునిగిపోవడాలు లాంటి వాళ్ళంటివి ఏమైనా జరిగితే కూడా ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని కూడా ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ కావచ్చు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ చక్రధర్ కావచ్చు పూర్తి స్థాయిలో సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇటు పోలీసు శాఖ ఫైర్ శాఖ సిబ్బందితో కూడా. ఎందుకంటే ఈ వాగులు దాటే క్రమంలో ఎక్కువ మంది కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే సత్తివేడు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే పాముల కాలువ వాగులో ఇద్దరు యువకులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, అయితే వారిని ఒకరిని కాపాడిన నేపథ్యంలో మరొక యువకుడు మాత్రం గల్లంతారు. ఆ గల్లంతైన యువకుడి కోసం కూడా గాలిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం తీరం దాటిన తర్వాత మాత్రం మరింత ఎక్కువగా నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చర్యలు తీసుకోవడానికి మాత్రం అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధమైందనే చెప్పుకోవచ్చు నల్ని. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.